ఏం చూస్తారండి క్వాలిటీ బిగ్ బాస్ వాళ్ళు? వాళ్ళు ఒక రెండు రకాలుగా తీసుకుంటారండి, న్యూస్ నుంచి ఒకరిని, యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకరిని, తర్వాత మూవీస్ నుంచి, సీరియల్స్ నుంచి. బాగా బాడీ ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉంటారు కదా, హ్యాండ్సమ్ వాళ్ళు అండ్ స్టైలిష్గా కనపడే అమ్మాయిలు, ఫ్యామిలీ వాళ్ళు, వంట వచ్చిన వాళ్ళు, చాదస్తం ఉన్న వాళ్ళని, ఇట్లా రకరకాలుగా తీసుకుని, షార్ట్ టెంపర్ ఉన్న వాళ్ళని, తర్వాత సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని, ఇలా చాలామంది వాళ్ళు రకరకాలుగా. మాకు మొత్తం రెండు మూడు రౌండ్స్ ఉంటాయి, ఫస్ట్ ఇంటర్వ్యూ ఒకటి, తర్వాత మన గురించి ఒక టీం ఉంటుంది ముంబైలో, వాళ్ళు సోషల్ మీడియాలో మన గురించి మనం చేసిన పనులు అన్నీ చూస్తారు వాళ్ళు. వీళ్ళు ఎంత అమౌంట్ అడుగుతున్నారు, వీళ్ళకి ఎంత ఇవ్వచ్చు, వీళ్ళ ఫాలోయింగ్ ఏంది, వీళ్ళని తీసుకుంటే మనకు ఓకేనా కాదా. తర్వాత సైకియాటిస్ట్ వచ్చి ఒక 40 నిమిషాలు ఇంటర్వ్యూ చేస్తాడు మనల్ని. సైకియాటిస్ట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాతే తీసుకుంటారు లోపలికి. నన్ను అయితే షార్ట్ టెంపర్ కేటగిరీ, కోపం ఎక్కువ, ఏదైనా ముఖాన్ని చెప్తాడు అనే దానికోసం తీసుకున్నాను. ఆయన చెప్తారా మళ్ళీ మీకు మీ లక్షణాలు ఏంటి ఇది అని మిమ్మల్ని కేటగిరీలో? మొత్తం అయిపోయినాక అడిగిన సార్ నా గురించి ఏంది, తెలుసు కదా నువ్వే చెప్పినావు కదా నీ కోపం ఎక్కువ అని, షార్ట్ టెంపర్ ఎక్కువ, అదే నీ క్యారెక్టర్, ఏదైనా ముక్కు సిట్టుగా మాట్లాడతావు. నేను సీజన్ 3లో నన్ను నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేయడం కూడా అదే విషయం, ముక్కు మీద కోపం మహేష్ కానీ అట్లే తీసుకున్నారు. అందుకే నేను లోపలికి వెళ్ళినప్పుడు కూడా చెప్పా, జనాలు ఏమన్నా ఈ కమెడియన్ కదా రోజు జోకులు వేస్తాంటాడేమో 24 గంటలు అని, అవన్నీ ఏముండదు, నేను రియల్ లైఫ్లో ఇంట్రావర్ట్ని, కోపిస్ట్ని, నేను ఇలాగే ఉంటాను అని చెప్పేసిన ఉంది. అయినా యాక్చువల్గా మీ అసలు క్యారెక్టర్కి మీరు చేసే వర్క్కి అంత కాంట్రాస్ట్ ఉంది, అలా ఎలా సెట్ అయింది మీకు? సేమ్ లైక్ పవన్ కళ్యాణ్ గారు, అజిత్ గారు, వీళ్ళు రియల్ లైఫ్లో చాలా సైలెంట్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళు స్టార్లు అవ్వకముందు ఎలా ఉన్నారు, స్టార్లు అయిన తర్వాత అవే బట్టలు అలాగే ఉంటారు, సింపుల్గానే ఉంటారు. మనం ఏదైతే రియల్ లైఫ్లో చేయాలనుకొని సిగ్గుపడతామో కెమెరా ఉన్నప్పుడు రెచ్చిపోతాం అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట ఉన్నప్పుడు అంత జోవియల్గా ఉన్నారు, కానీ కెమెరా పెట్టగానే అత్తారింటికి దారేది ఖుషి, తమ్ముడు జోవియల్గా ఉంటారు. అంటే రియల్ లైఫ్లో చేయలేనివి అక్కడ చేసుకోవాలనిపిస్తుంది. అంటే మాకేందంటే అదొక డ్రీమ్ లాగా, అలా చేస్తే బాగుంటుంది, ఎందుకులే అనిపిస్తుంది, కెమెరా పెట్టినప్పుడు మాత్రం రెచ్చిపోతాం. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.